మావోయిస్ట్ల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో విశాఖ జిల్లా పెదబైలు మండలం ఇంజేరి జాముగూడ పంచాయతీ పరిధిలో గల కొండ్రం చింతలవిధి పరిసరాల అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారనే నేపథ్యంతో మావోయిస్ట్లు ల్యాండ్ మైన్ పెట్టారు. అయితే మావోలు అమర్చిన ల్యాండ్ మైన్ పొరపాటున అటుగా వెళ్తున్న ఇద్దరు గిరిజనుల పశువుల కాపర్ల కాలికి తగలడంతో ల్యాండ్ మైన్ పేలి మొండిపల్లి మోహన్ రావు, మొండిపల్లి అజయ్ కుమార్ అనే గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మావోయిస్టుల దుశ్చర్యకు వ్యతిరేకంగా మృతుల కుటుంబాలతో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని మావోయిస్టులకు వ్యతిరేకంగా కుమాడ గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేరు రాజండి, మాకు పాడేరు అంటే మా గిరిజన ప్రాంతంలో ఉండి మా గిరిజన ప్రజల్ని ప్రాణాలు తీసి మమ్మల్ని ఇంత దారుణానికి చేయడం అనేది చాలా దారుణం అండి. నిజంగా ఒక మంచి కోసం పోరాడే వాళ్ళైతే ఇలాంటి పనులు చేయరండి. దయచేసి మీరు ఇలాగ మోహన్ రావు కానీ అజయ్ కుమార్లు కానీ అలా గతంలో కూడా చాలామంది గిరిజనులను ఇలా చంపడం జరిగిందండి. మీరు నిజంగా మంచి నిజంగా ఒక మానవత్వంగా ఆలోచించే వాళ్ళైతే ఇలా చేయరండి. దయచేసి మా గిరిజన ప్రాణాలు తీసే వాళ్ళైతే మా ప్రాంతానికి ఉండకండి, వెళ్ళిపోండి. దయచేసి మా గిరిజన పేదవాళ్ళు ఇలాంటి దళితుల ప్రాణాలతో ఇలా చెలగాటం అనేది చేయొద్దండి. దయచేసి మా ప్రాంతం విడిచి దయచేసి పోండి. ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మా ఎటువంటి అభివృద్ధి అనేది చేయట్లేదండి. ఇది చాలా దారుణం అండి. కానీ ఈ విధంగా ఏ రోడ్లు వచ్చినా ఏ వచ్చినా అడ్డుకొని మా గిరిజన ప్రజల్నే ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు కాబట్టి మీరు దయచేసి మా ప్రాంతాన్ని వెళ్ళిపోండి. నా పేరు సంధ్య అండి. ఇప్పుడు గిరిజనుల కోసం మా ఆఫీస్ ప్రాణాలు పోరాటం చేస్తూ ఎంతో మేలు చేస్తారనుకునేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమాయకమైన గిరిజనులపైన మావోయిస్టులు అనవసర దాడి చేసి వాళ్ళ ప్రాణాలని పొట్టను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాంబు పేలుడికి బలైన కుటుంబం మోహన్ రావు కుటుంబానికి, అజయ్ గారి కుటుంబానికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. అన్నా మీరు ఇలా చేస్తే మీరు మా కోసం పోరాడినట్టు కాదన్నా, మీరు ఎవరి కోసం మేలు చేస్తున్నారు, ఎందుకోసం ఇలా చేస్తున్నారు? అమాయకమైన ప్రజలు బలవుతున్నారు. మీరు ఇలా చేస్తే మా మన్యం నుంచి విడిచిపోండి అన్న, విడిచిపోండి అన్న. మోహన్ రావు కుటుంబానికి, అజయ్ కుమార్ కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరన్నా? ఏ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి మీరు ఇదంతా చేస్తున్నారన్నా? మీరు చేసేది కరెక్ట్ కాదు. దయచేసి గిరిజనుల కోసం ఆలోచించే వాళ్ళైతే ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూసుకోండి. మన్యాన్ని విడిచిపోండి అన్న.